భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్. కళ్యాణమస్తు. మధుర మనోహర రూపము చూచి మధుర మనోహర రూపము చూచి మిథిల వరుడు అచేతనుడాయే మిథిల వరుడు అచేతనుడాయే మునివరా, ఈ ఇద్దరు అతి సుందర కుమారులు ఏ ఋషిరాజుల కులజ్యోతులో లేక ఏ క్షత్రియ వీర కుల సంపదలో. తిలకించగానే మాలోని సహజ వైరాగ్యం మరుగున పడి అనురాగ తరంగాలు ఉప్పొంగుతున్నాయి. మా ఆత్మజ్ఞానానికి సంతసించి జగాలనేలే స్వయం పరబ్రహ్మే మానవ రూపంలో అవతరించాడు అనిపిస్తోంది. విదేహరాజా, మీ అంతరంగం ఎన్నడూ అసత్యం వచించదు. వీరి అపూర్వ ఆకర్షణ అలాంటిది, సకల ప్రాణులను మోహింపచేస్తుంది. రాజా, అందరి మనసులో ఆకట్టుకునే ఈ అన్నదమ్ములు రఘుకులమణి మహారాజు దశరథుని సుపుత్రులు రాముడు లక్ష్మణుడు. మహారాజు దశరథుడు వీరిని అసురుల నుండి మా యజ్ఞాన్ని సంరక్షించుట కొరకు మా వెంట పంపించాడు. వీరతడు సుబాహు మారీచ తాటకులను సంహరించి సిద్ధాశ్రమాన్ని ఆపదల నుంచి విముక్తి చేశారు. తమ ఆహ్వానం మాకందేసరికి ఈ ఇద్దరూ నాతో ఉన్నారు. అందుకే మేము ఈ సోదరులను వెంట తీసుకొచ్చాం. మాకు వీరి దర్శనం కలిగించి మమ్ము కృతార్థులను చేశారు మునినాథ. చకోరాన్ని చంద్ర సన్నిధికి చేర్చినట్టు, బ్రహ్మలో జీవుని చేర్చినట్లు. బ్రహ్మర్షి గౌతమ కుమార శతానంద, మాకు తెలుసు తమరేం అడగదలిచారు. వచ్చే దారిలో మేము శ్రీరాముని శ్రీ గౌతమముని ఆశ్రమానికి తీసుకువెళ్లాం. అతట శ్రీరాముని చరణ స్పర్శతో తమ మాత దేవీ అహల్య శాప విముక్తురాలై ఆమె భర్తనంతో మహదానందంగా చేరుకుంది. ఆనాడు పరశురాముని తల్లి రేణుగ తన భర్తను చేరుకున్న విధంగా. బ్రహ్మర్షి, మేము మీకు కృతజ్ఞులం. హే రామా, నీవు మా తల్లిని ఉద్ధరించావు, మా కుల కళంకాన్ని తుడిచివేశావు, అందుకో మా సహస్ర ప్రణామాలు. మహాత్మా, అంతా గురుదేవుల అనుగ్రహమే, నేను నిమిత్త మాత్రుణ్ణి. మీరీ దాసునుపై కృపవహించి మా రాజమందిరానికి దయచేయండి. తమ అభీష్టం రాజా. రామ లక్ష్మణ నడవండి. మందిరం విశాలంగా సుందరంగా ఉంది, మీ సత్కారానికి సంతసించాం. రాజమందిర అతిథినిలయంలో మునివర్యులకు సకల సౌకర్యాలు కలవు. సౌకర్యాలు మాకెందుకు, సర్వసంగ పరిత్యాగులం. మునివర, తమ పవిత్ర చరణధూళి ఏ చోట సోకినా ఆ స్థలం తపోవనం అవుతుంది. మీ ఆగమనం వల్ల అయోధ్య రాజవంశీయులకు ఆతిథ్యం ఇచ్చే అదృష్టం మా మిథులకు లభించింది. ఇంతకు మించి మీ నుంచి మేము ఏమాశించగలం? మహారాజా, తమరు మా గురించి ఆలోచించవలదు, మిగిలిన అతిథుల గురించి చూసుకోండి. తమ ఆజ్ఞ. చరణాలు ఏ రాజమందిర ప్రాంగణంలో కదలాడుతాయో, ఈ కుసుమ కోమల హస్తాలను మన నుండి ఎవరు విడదీసి తీసుకుని వెళ్లిపోతారు? ఎవరికైనా వివాహం పూర్వజన్మ సుకృతం అని పెద్దలంటారు. ఎవరితో 7 జన్మల సాంగత్యం ఉంటుందో వారే తీసుకువెళతారు. మాకొక విషయం చక్కగా తెలుసు ఊర్మిళ. ఏమిటి మాండవి? అది
ఎవరైతే శివధనుస్సును సంధించగలుగుతారో వారు పరమ వీరులు మహాప్రతాపులై ఉంటారని. మిదిలకు ఎందరు రాకుమారులు వచ్చారో నేను వారందరినీ దర్శించే వచ్చాను. ఒకడు బలవంతుడైతే సుందరుడు కాడు, సుందరుడైతే బుద్ధిశాలి కాడు. ఏ ఒక్కరూ నా కంటి కానలేదు. ఎవ్వరూ సీతకు తగిన వారే లేరు. ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. నేను వారిని స్వయంగా చూసి వస్తున్నాను. ఎవరిని చూసి వస్తున్నావు? సౌందర్యం వీరత్వం కలిసి వెలిగే నిండుమూర్తిని. మరైతే అతడెవరు? అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు. నేననుకుంటాను త్రిలోకాలలో గల సౌందర్యం, విష్ణుదేవుని వీరత్వం ఒకే పురుషునిలో సమకూరాయని. మరింతకు ఏ ఘన విశిష్టత అతనిలో చూశావమ్మా? ఎలా వర్ణించను, ఏమని వర్ణించను. వారి తమ్ముడు లక్ష్మణునితో సహా వారు ఎచట ప్రవేశించినా అచట జనులు అచేతనులై నిర్జీవ శిలలవలే నిలుచున్నారు. నేననుకుంటాను దేవలోకం నుండెవరో దేవతలు మిథిలానగరానికి వచ్చారని. నిజం వచ్చిస్తున్నాను. రాకుమారి వారిని ఒకసారి చూస్తే మహారాజుల ప్రతిజ్ఞను మరచిపోతారు. శయనుచిన మునీశ్వరు చెంతా చరణ సేవ చేసే సోదరులే, చరణ సేవ చేసే సోదరులే. ఆ గురు పాద సరోజములందే నిలిపేవారు తమ ధ్యానమునంత, నిలిపేవారు తమ ధ్యానమునంత. వినయం ప్రేమ మిళితములాయే ఆయిరురిలో ఆ సేవలలో, ఆయిరురిలో ఆ సేవలలో. ఆ మునీంద్రుడే ఆజ్ఞాపించ, ఆ మునీంద్రుడే ఆజ్ఞాపించ, రాఘవుడే వెడలే నిదురించ, రాఘవుడే వెడలే నిదురించ. తమ్ముడు అన్నకు, తమ్ముడు అన్నకు సేవలనే చేసే రాముని చరణ కమలములు తాకి, రాముని చరణ కమలములు తాకి. ఆ రఘువీరుడు అనుమతి నీయ, లక్ష్మణుడే నిలిపెనే తన సేవా, లక్ష్మణుడే నిలిపెనే తన సేవా. అమ్మా సీత, ప్రతనిష్టతో ఈ గౌరీ పూజ చేయాలి. అక్షతలు, ధూప, దీప, నైవేద్యాలు మాతకు సమర్పించి భవాని చరణాలపై ధ్యానముంచి ఆ మాతను ప్రార్థించు తల్లి, ఉత్తముడైన వరుడు లభిస్తాడు. తమరు కూడా వచ్చి పూజ చేయించరాదా? లేదమ్మా, ఈ పూజకు పెద్దవారు రారాదు. స్వయంవరానికి, వివాహానికి ముందు గౌరీ పూజకు విధానం ఉంది. ఈ పూజకు కేవలం కన్నెపిల్లలే వెళ్ళాలి. అది కేవలం ఆక్రోవెల్లోనే, అక్కడ భగవతి రూపం కుమారి రూపంలో ఉండాలి. కన్నెపిల్ల పూజ చేస్తే మనోవాంఛిత వరుణ్ణి అందించి గౌరీమాత దీవిస్తుంది.
ఊర్మిళా మాండవి సీతను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ప్రణామం గురుదేవ కళ్యాణమస్తు గురుదేవ తమ ఆజ్ఞానుసారం సకల సామగ్రి సిద్ధం చేశాను అనుజ్ఞ ఇస్తే పూజార్థం పూలు తెస్తాను సరే వత్స ఇక్కడ రాజమందిరంలో గౌరీ మందిరం వద్ద పుష్పవాటిక ఉన్నది అట నుండి పూలు తీసుకురా తమ ఆజ్ఞ గురుదేవ మా గురుదేవుల పూజ కొరకు కొన్ని పుష్పాలు కావాలి నీవు అనుగ్రహిస్తే మేమిక్కడ పుష్పాలు కోసుకుంటాము అలాగే కోసుకోండి ఇవన్నీ పూజా కుసుమాలే ధన్యవాదం వసంతలతలాగా వంగిపోతున్నావు చెప్పవే సఖియాతని చల్లని చూపుల
రా సీత, ఒక్కసారి చూద్దు గాని. అవును రా చూద్దాం. ఆతడెవరో, ఆతని రూపంతో సకల నగరవాసుల్ని ముగ్ధుల్ని చేశాడట. మరి వెళ్దాం అంటావా? వనములో అమర స్వరాలతో దశ దిశలే కోసరి పలికే గీతం. ఒకరిని ఒకరు చూసిరి మనసారా కోటి శుభాలే జగతిని కోటి శుభాలే. రాముడు సీతై సీతే రాముడై రాముడు సీతై మెలకువలోని కలలని నాదం
వేడుకని మృగ విహంగ తరులే పలికే వరాల స్వరాలే నిగమ నిండెను ఆ జానకి